ఇప్పుడు ఎగ్జెల్ప్లైన్లో ఎడమవైపుకి కుడి వైపుకి తద్వారా మీ యొక్క పొట్ట లోపలి భాగంలో ఉండేటువంటి క్రాస్ సెక్షన్లో ఉండేటువంటి కండరాలు ఏదైతే ఉంటాయో ట్రాన్స్వర్స్ మజిల్స్ ఏదైతే ఉంటాయో వెనక ఉండేవి ముందు ఉండేవి అవన్నీ చక్కగా వ్యాయామం జరుగుతుంది కేవలం దీనివల్ల మాత్రమే అప్పుడు మీకు కాలేయం కానీ మీ పొట జీర్ణ వ్యవస్థ కానీ మీ ప్యాంక్రియాస్ కానీ ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటాయి ఇలా చేస్తూ మీ నడుము ఎప్పుడూ దెబ్బ తినదు ఇది విధిగా చేయాలి నెమ్మదిగా ఇలా ప్రిపేర్ చేసి నెమ్మదిగా కుడివైపుకెళ్ళి మళ్ళీ నెమ్మదిగా ఇలా పాదాన్ని ఎత్తి ఎడమవైపుకెళ్ళి శ్వాసని పీల్చుకుంటూ శ్వాసని వదిలేస్తూ శ్వాసని పీల్చుకుంటూ శ్వాసని వదిలేస్తూ శ్వాసని పీల్చుకుంటూ శ్వాసని వదిలేస్తూ శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా రెండు చేతుల్ని పైకి నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ రెండు చేతుల్ని నెమ్మదిగా కిందకి ఇప్పుడు మనం మనం విన్యాసం చేసాం కదా ఆ విన్యాసంలోకి వెళ్ళిపోదాం సో నెమ్మదిగా రెండు కాలని ఇలా ఉంచండి శ్వాసని పీల్చుకోండి నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ ఇలా పైకి చేతుల్ని కిందకి బోకాలని ఫ్రీ చేస్తూ ఎడమ కాలనీ ఇక్కడ కొడి కాలనీ ఇక్కడ నెమ్మదిగా మీ పాదాన్ని కిందకి నొక్కుతూ కాలి మడమని కిందకి నొక్కుతూ చేతుల్ని ముందుకు నొక్కుతూ ఎవరి లోపలనైతే శక్తి లేదో అప్పుడు వాళ్ళ మోకాల్ని కింద ఉంచండి నెమ్మదిగా నడుముని ఇలా ఫ్రీ చేయండి ఇలా నడు నడుముని నెమ్మదిగా ఫ్రీ చేయండి ఇలా ఫ్రీ చేస్తూ నడుములో ఉండేటువంటి కండరాలని ఫ్రీ చేస్తూ మెడలో ఉండేటువంటి కండరాల్ని చూసే వేలాడేయాలి మెడని ఇలా పైకి ఇలా కిందకి రెండు భుజాల మధ్యలో అలా తిరగాలంతే అప్పుడు మెడ ఫ్రీ అవుతుంది నడుముని ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా మనం ఇక్కడ నుండి మళ్ళీ ఒకసారి శ్వాసని పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ కిందకి పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ కిందకి ఊర్ధ్వ ఆసనం తద్వారా కండరం సంకోచిస్తుందని ఏటీపీ కన్జ్యూమ్ అవుతుందని ఎనబాలిక్ ఎనబాలిజం పెరుగుతుందని ఎప్పుడైతే ఏటీపీని ఉపయోగించుకుంటామో అప్పుడే ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది అవునా మనం శక్తి అని ఏదైతే అంటామో దాని సాంకేతిక భాషలో శాస్త్ర భాషలో ఏటీపీ అని అంటాం ఆ ఏటీపీని కండరాలు కుదించుకున్నప్పుడు సంకోచం చెందినప్పుడు కంట్రాక్ట్ చెందినప్పుడు ఆ ఏటీపీని ఉపయోగిస్తున్నాం అప్పుడు కండరం వ్యాకోచించినప్పుడు ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ ఆక్సిజన్ అనేది గ్లూకోజ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది గ్లూకోజ్ అనేది బయటికి వెళ్తుంది బ్లడ్లో నుంచి లోపలికి వెళ్తుంది ఎందుకంటే అక్కడ డిమాండ్ ఉంది ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న గ్లూకోజ్ మండిపోయింది అందుకని అక్కడ మళ్ళీ ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది తద్వారా మైటోకాండియా పెరుగుతుంది అంటే మీ మెటబాలిజం పెరుగుతుంది ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా ఇప్పుడు రిలాక్స్ చేసేం కదా ఇప్పుడు జాన్ చతురంగా ఆసనంలోకి వెళ్దాం గజానాసనం హార్థికా పత్తర్ నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ మీ మోకాళ్ళని పైకెత్తి నడుముని ఇలా పైకి నెట్టండి శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ ఒకటి అని రెండు అని మూడు అని ఫోర్ ఫైవ్ అలాగనించి నెమ్మదిగా చూడండి జాను చతురంగాసనంలోకి రండి చూడండి కాలి మడమని వెనక్కి కింది వైపుకి నడితే నడుము మీద భారం పడదు నడుము బలంగా తయారవుతుంది మీరు కాలి మడమని ఇలా ముందుకు తీసుకొచ్చారనుకోండి నడుము దెబ్బతింటుంది అందుకే మీ ప్రయత్నం వల్ల మీ యొక్క కాలి మడమని వెనక్కి నేల వైపుకి నొక్కటం అలా శ్వాస వదిలేస్తూ మళ్ళీ కిందకి కండరం సంకోచం చెందింది కదా మళ్ళీ మనం ఏం చేయాలి మళ్ళీ ఆక్సిజన్ సప్లై చేయాలి కదా కండరాన్ని రిలాక్స్ చేయాలి కదా శరీరంలో ఉండేవి అందుకని మకరాసనం ఏ బోర్లా పడుకొని వేసే ఆసనం వచ్చింది అంటే మొదలు బోర్లా పడుకొని వేసే ఆసనంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఉపవిన్యాసం మకరాసనం మకరాసనంలో ఉండేటువంటి ఉపవిన్యాసాలు ఇది మొదటి ఉపవిన్యాసం ఇలా పాదాలని క్రాస్ చేస్తూ నెమ్మదిగా ఎడహం వైపుకి నెమ్మదిగా కుడివైపుకి ఎడమవైపుకి కుడివైపుకి మళ్ళీ నెమ్మదిగా పాదాలని ఇలా ఏడుసార్లు సార్లు వైపుకి కుడివైపుకి అలా అని నడుముని ఫ్రీ చేసి నెమ్మదిగా బోర్లా పడుకొని నెమ్మదిగా నడుముని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా చేతుల్ని కిందికి తీసుకురండి ఇలా భుజాల్ని పైకి కిందికి అనండి ఇప్పుడు నెమ్మదిగా చాతిని పైకి తీసుకెళ్ళండి నెమ్మదిగా కాలని కిందకి ఇలా మెడని భుజాలు పైగా తీసుకెళ్తూ మీ చెవుల్ని కనుక పైకి ఎత్తునట్లయితే దీన్ని భుజంగా ఆసనం అని అంటాం ఇలా పైకెత్తి ఎడమవైపుకి కుడి వైపుకి చూడండి సో మీరు మొదట్లో ఉన్నారు కనుక మీరు కావాలంటే కాలని ఇలా పైకెత్తి వెనక్కి వెళ్ళొచ్చు లేదా మళ్ళీ ఇక్కడ ఇంకొక స్ట్రెంగ్త్ ఊర్ధ్వ శ్వానాసనం అని అంటాం మీ వెనుమకని బలంగా చేసేటువంటిది వీపులో ఉండేటువంటి కండరాల్ని మొండం యొక్క ముందులో ముందు ఉండేటువంటి కండరాలని బలంగా చేసేటువంటి ఊర్ధ్వ శ్వానాసనం అని అంటాం ఇది చేయవచ్చు ఇలా ఆశ్వాసన చేసి నెమ్మదిగా మోకాళ్ళని కింద అనించి ఇలా పాదాలని పైకెత్తి వెనక్కి వెళ్ళండి భుజాలని ఫ్రీ చేయండి నెమ్మదిగా మోకాలని ఎత్తండి నెమ్మదిగా అధోముఖ స్వానాసనంలోకి వెళ్ళండి ఎడమ వైపుకి ఇలా కుడి వైపుకి పాదాన్ని ఇలా ఉంచి ఫ్రీ చేస్తూ నడుముని ఫ్రీ చేస్తూ అలాగే మీ మోకాల్ని ఫ్రీ చేస్తూ ఇలా చేతుల్ని నెడుతూ మీ కాలి మడమ నేల నానేంతవరకు చేతుల్ని కొంచెం దగ్గరగా తీసుకొచ్చి మీ మెడని భుజాల మధ్య గుండా ఫ్రీగా ఫ్రీగా వేలాడాలి ఎక్కడా టెన్షన్ పనికిరాదు నెమ్మదిగా ఇలా వెనక్కి నడుస్తూ ఇలా వెనక్కి నడుస్తూ మళ్ళీ మోకాళ్ళని ఫ్రీ చేయండి నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ మళ్ళీ పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ కిందకి ఇప్పుడు శ్వాసని పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి పీల్చుకుంటూ మళ్ళీ నెమ్మదిగా వదిలేస్తూ ఇలా చేతుల్ని ఫ్రీ చేసి నెమ్మదిగా కుడివైపు కూడా ఫ్రీ చేద్దాం పాదాన్ని ఇలా ఆనించి ఎడమ పాదాన్ని లంబంగా ఉంచి నెమ్మదిగా రెండు చేతుల్ని ఇలా పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా శ్వాసన వదిలేస్తూ శ్వాసని పీల్చుకుంటూ శ్వాసన వదిలేస్తూ శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ పీల్చుకుంటూ రెండు చేతులని కిందకి ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చూడండి ఈ అశ్వసంచాలనాశనం క్లాసికల్ సిరీస్లో ఈ అశ్వసంచాలనాశనం ఏదైతే చేస్తారో ఏ విధంగా ఎవరైతే వెళ్తారో ఇది చాలా డేంజర్ అలా వెళ్ళకూడదు సో అందుకే అదే బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలు అయితే అలా చేయరు కనీసం అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఏమని ఇలా మోకాల్ని ఇలా ఆనించి ఇలా చేస్తారు నన్ను అడిగితే అది కూడా మోకాలు దెబ్బతింటుంది అందుకే నేను చెప్పేది ఏంటంటే ప్రపంచం అంతా ఏ విధంగానైతే సూర్య నమస్కారాలు కురంటక సూర్య నమస్కారాలు చేస్తారో మనం కూడా అదే చేద్దాం అది ఇంకా ప్రాచీనమైనటువంటిది కపాలకురంటక శ్రీతత్వ నిధి అనేటువంటి చరణదాస వర్గం అనేటువంటి గ్రంథాల ద్వారా వచ్చినటువంటి విశిష్టమైనటువంటి సాంప్రదాయం దాన్ని కురంటక విన్యాస సూర్య నమస్కారం అంటాం సో ఆ విధంగా మనం చేద్దాం ఇలా సో ఇక్కడ కాలనీ ఇలా నుంచి మనం చేస్తాం ఇప్పుడు మన ఈ సూర్య నమస్కారాల్లో మనం ఇలా చేసినా కూడా మోకాలు కింద పెట్టి ఇది కేవలం మనం వీరభద్రాసనం చేసినప్పుడు ఇలా వస్తాం మనం కానీ ఈ కాలు ఇలా పెట్టి మొదట్లో మీరు ఇలా చేయకూడదు పొరపాటును కూడా ఇందులో రెండు పొరపాట్లు ఉన్నాయి మీరు ఎందుకంటే మీకు బాగా అలవాటైంది సూర్య నమస్కారాలు చేయటం అనేది ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి చూసారా ఇక్కడ ఫెమరల్ హనియా అని ఆడవాళ్ళకు వస్తుంది ఇంక వీనల్ హానియా అని జెంట్స్కి వచ్చేస్తుంది అస్సలు మంచిది కాదు బుడ్డలు దిగుతాయని అంటారు కదా సో హైడ్రోసిల్ ప్రాబ్లం వస్తుంది ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే ఇక్కడ లాహ పడుతుంది అది మంచిది కాదు ఈ ఏరియా మొదలే మనకు వీక్ నెంబర్ వన్ నెంబర్ టూ మీ మోకాలు యాంకిల్కి ముందుకు వెళ్ళిపోతుంది దానివల్ల లోడ్ అంతా మీ మోకాలు మీద పడుతుంది ఆ మోకాల మీద మీ హ్యాండ్ స్ట్రింగ్స్ మీ యొక్క క్వాడ్రిసెప్స్ అయితే ఉంటాయో క్వాడిసెప్స్ స్ట్రింగ్స్ అయితే ఉంటాయో అవి చాలా మోకాల్ని లాగేస్తాయి ఇక్కడ మీకు తెలిసిపోతుంది మోకాల మీద ఎంత భారం పడుతుందో తెలుస్తుంది దానివల్ల మోకాలు కీలు దెబ్బతింటుంది అందుకే ఈ ఆసనంలో ఈ పొరపాట్ల వల్ల అంతేకాదు ఈ కాలి మరహం కూడా దెబ్బతింటుంది వయసులో ఉన్నప్పుడు తెలియదు అంతేకాదు బీపీ పెరుగుతుంది ఎందుకంటే స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది హార్ట్ ఏంటంటే అసమానతలో ఉన్నప్పుడు పంపు చేయాలి కనుక ఎక్కువ కొట్టుకోవాల్సి వస్తుంది అందుకని బీపీ పెరుగుతుంది అందుకే మనం ఈ సూర్య నమస్కారం చేస్తున్నాం సో ఇది ఇంకా విశిష్టమైనటువంటి సాంప్రదాయం అందుకని ఇలా మనం చేసేటువంటి ఆసనంలో ఇలా వెళ్తాం మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం శ్వాసను పీల్చుకుంటూ పైకి వెళ్ళండి శ్వాస వదిలేస్తూ కింద నెమ్మదిగా రెండు చేతులు కిందకి ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి కాలి మడమని నేలకి నొక్కుతూ శ్వాసని పీల్చుకొని నెమ్మదిగా వదిలేస్తూ చూడండి ఇలా వెళ్ళగలిగితే చాలా మంచిది లేదా ఇలా పడుకోండి ఇప్పుడు భుజాలని ఫ్రీ చేయండి భుజాలని ఫ్రీ చేయండి కాళ్ళని ఫ్రీ చేయండి చక్కగాను ఎడమ వైపుకి కుడివైపుకి మళ్ళీ పాదాలని నెమ్మదిగా ఇలా ఐదు సార్లు సార్లు అన్న తెలప నెమ్మదిగా కిందకి నడుమని ఫ్రీ చేయండి నెమ్మదిగా ఇప్పుడు మీ యొక్క ఛాతిని పైకి నేపి కుడి ఎడమ వైపుకి కుడి వైపుకి చూస్తూ భుజంగ ఆసనంలోకి చేతిని కాలని వెనక్కి తీసుకెళ్ళి చేతిని దగ్గరికి లాగి మీ చెవుల్ని భుజానికి పైగా తీసుకెళ్ళి నెమ్మదిగా మోకాళ్ళెత్తి ఊర్ధ్వముఖ స్వానాసనం చేసి నెమ్మదిగా శ్వాస లేస్తూ కావాలంటే మోకాల్ని కింద ఆనించి పాదాలని లేపి ఇలాగైనా వెళ్ళచ్చు లేదా మీ యొక్క శరీరం యొక్క సూక్ష్మత్వాన్ని బట్టి మీ యొక్క శరీరం ఎంత చేయగలుగుతుందో అంతే చేయాలి అటువంటిప్పుడు ఇలా చేయడం శ్రేయస్కరం లేదా మీ శరీరంలో సూక్ష్మత్వం ఉంది ఇక్కడ నుండి డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోవచ్చు అధోముఖ స్వానాసంలోకి వెళ్ళచ్చు ఇలా చేసి నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి నెమ్మదిగా చేతుల్ని పైకి నెమ్మదిగా పైకి చేతుల్ని ఫ్రీ చేయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం శ్వాసను పీల్చుకుంటూ పైకి ఫ్రీ చేయండి శ్వాస వదిలేస్తూ శ్వాసను పీల్చుకుంటూ కుడి కొడికాళ్ళని వెనక్కి శ్వాసను వదిలేస్తూ గజానాశనం లేకుండా అత చతురంగ దండ ఆసనంలోకి వెళ్ళండి కాళ్ళని ఫ్రీ చేయండి నెమ్మదిగా ఛాతిని ఇలా పైకి లేపండి నెమ్మదిగా పాలని ఫ్రీ చేయండి నమ్మది కుడివైపు గడహం వైపుకి నెమ్మదిగా మోకాళ్ళని పైకి ఎత్తండి నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి నెమ్మదిగా వెనక్కి ఇలా వెళ్ళండి నెమ్మదిగా చేతులని ఇలా పైకి నెమ్మదిగా పైకి శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా చేతుల్ని నెమ్మదిగా కిందకి ఇలా మూడు రౌండ్లు చేస్తాం సో నెమ్మదిగా దీంట్లో సూక్ష్మత్వం ఎలా అయితే వస్తుందో వేగంగా కూడా చేయొచ్చు వేగంగా ఎలా చేస్తాం చూడండి ఇలా వెళ్తాం భుజాలని ఫ్రీ చేస్తాం ఇలా వెళ్తాం ఇలా నెమ్మదిగా చూస్తాం ఇలా వెనక్కి వెళ్తాం అలా వెళ్ళలేరు నెమ్మదిగా ఇందాక వెళ్ళినట్టుగా ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి నడుముని ఫ్రీ చేసుకోండి ఇలా ఎత్తండి మళ్ళీ కిందికి దించండి ఇలా ఎత్తండి కిందికి తెచ్చండి ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు అలా జంప్ చేయండి వెనక్కుండ నెక్స్ట్ ఇలా వెళ్ళాలి మీరు వెళ్ళలేరు అలా ఇలా మోకాళ్ళని ఆనించండి ఇది చేద్దాం ఇలా చేయండి ఇలా పైకి ఎత్తండి ఇలా ముందుకు రండి నెమ్మదిగా కిందికి వెళ్ళండి ఆ తర్వాత కాళ్ళని ఫ్రీ చేసుకోండి నెమ్మదిగా అతి చతురంగ దండాసనం రివర్స్ పుష్ అని అంటాం శ్రేష్టమైనటువంటి ఆసనం మీరు డైరెక్ట్గా ఇందులోకి వెళ్ళగలిగారు ఇక్కడ నుండి ఇలా డైరెక్ట్గా వెళ్ళగలిగారు చాలా శ్రేష్టం వెళ్ళలేరు మొదట్లో శరీరం బలహీనంగా ఉంది కండరాలు బలహీనంగా ఉన్నాయి ఇలా వెళ్ళాలి పడుకోవాలి కాళ్ళని ఫ్రీ చేసుకోవాలి అవునా నెమ్మదిగా ఎత్తడానికి ప్రయత్నం చేయాలి ఏంటి మోకాళ్ళు ఛాతిని శరీరాన్ని కాలి మడవని వెనక్కి కిందికి నెడుతూ ఇలా మళ్ళీ కిందకి మళ్ళీ ఇలా మళ్ళీ కిందకి మళ్ళీ ఇలా మళ్ళీ కింద మళ్ళీ కాళ్ళని ఫ్రీ చేసుకోండి ఇలా చేసుకొని భుజాలని ఫ్రీ చేసుకోండి నమ్మదయ ఎప్పుడు చాతిని పైకి ఎడమవైపుకి కుడి వైపుకి కిందకి పైకి పైకి ఇలా వెనక్కి ఎవరైతే ముందుకి జంప్ చేయగలరో మోకాళ్ళని ఫ్రీ చేసుకోవాలి ఇలా ముందుకు రావచ్చు నమ్మదిగా చేతుల కింద ఆనిచ్చి మోకాళ్ళని ఫ్రీ చేసుకొని శ్వాసను వదిలేస్తూ పీల్చుకుంటూ పైకి